ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా న్యూ బ్లాగ్. అయితే కార్నివాల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసరికి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక్కడ చాలా చాలా క్రౌడ్ ఉంది. మేము వస్తుంటే అయితే అసలు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అన్నమాట. సో ఇక వచ్చాక వెళ్ళకుంటే బాగుండదు అనేసి మేమైతే టికెట్ తీసుకొని ఇక్కడ క్యూలో అయితే వెళ్తున్నాము. అయితే వెళ్ళగానే మాకు అన్ని స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ జ్యువెలరీ స్టాల్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్, బ్యాంగిల్స్, బెడ్షీట్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించిన స్టాల్స్, అలా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి. మేమైతే అలా చూసుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాము. చాలా ఉన్నాయి స్టాల్స్, నేను అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను కానీ ఏం షాపింగ్ చేయలేదు. సో ఇక్కడ మొత్తం చుట్టూ తిరుగుకుంటూ వచ్చేసరికి ఇక్కడ కనిపించింది మాకైతే ఎగ్జిబిషన్. సో డైరెక్ట్ రావడానికి అయితే లేదు, స్టాల్స్ అన్నీ చూసుకుంటూ చుట్టూ తిరుగుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి గన్ షాట్ స్టాల్ ఉందన్నమాట, అక్కడ సర్కిల్లో గన్ షాట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి రింగ్ గేమ్ ఉంది, అంటే మనం రింగ్ ఎక్కడేస్తే అది దేని మీద అయితే పడుతుందో అది మనకే అది అందరికి తెలిసిందే కదా. ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది అసలు. బాంబో చికెన్ పెట్టారు ఇక్కడ, అరకులో ఉంటుంది కదా, సో అదే అన్నమాట. సో ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని తింటున్నారు. ఇక్కడ వచ్చేసి ట్రైన్ ఉందన్నమాట, ఇది ఒక 6 కోచెస్ ట్రైన్. సో ఇది వెళ్తుంది, చూస్తున్నాను. అది మనకు చూడడానికి స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ అది ఎక్కితే కానీ తెలియదు. చాలా బాగుంది, పిల్లలతో వస్తే మంచిగా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది ఇంకో చిన్న స్మాల్ ట్రైన్ అన్నమాట, అంటే చిన్న పిల్లలకి. ఇక్కడ చిన్న పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అన్ని గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునేట్టుగా, ఇలా చిన్న జీప్ మోడల్, కార్ మోడల్, గుర్రం ఎక్కి ఇట్లా రౌండ్లో తిరుగుతుంది, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసేమో డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఇది నాకు చాలా నచ్చింది, దీన్ని ఎక్కుదామని ట్రై చేసా కానీ నాకు అంత డేర్ లేదనమాట. సో నేను ఎక్కలేదు. వాళ్ళని చూస్తుంటే మామూలు ఎంజాయ్ లేదు నాకైతే. సో ఇదిగో చూడండి, ఇక్కడ ఏంది ఇంత క్రౌడ్ ఉంది అనుకుంటున్నారా? ఇదే జాయింట్ వీల్. జాయింట్ వీల్ కోసం చూడండి క్యూలో ఉన్నారు చాలా మంది. జాయింట్ వీల్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకా ప్రోగ్రామ్ అవుతుంది పక్కా హైదరాబాద్ అని. అసలు ఏంటా అంతా అక్కడక్కడ బ్యానర్స్ పక్కా హైదరాబాద్ ఉంది అని వెళ్తే, ఇక్కడ లక్కీ లక్ష్మణ్ సినిమా ప్రోగ్రామ్ అవుతుంది అనమాట. డిసెంబర్ 30 రిలీజ్ అయిందంట. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ క్యామెల్ రైడ్ అండ్ హార్స్ రైడ్ కూడా పెట్టారు. సో అలా టూ ట్రిప్స్ తిరుగుతుంది. సో నేను క్యామెల్ ఎప్పుడూ ఎక్కలేదు, ఎక్కాలనుకున్నా. సో ఒకసారి ఎక్కుదాము ఎలా ఉంటుందో అని ట్రై చేశాను నేనైతే.
అమ్మో నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది నడుచు అది ఒక్కొక్క అడుగు వేస్తుంటే అబ్బో చాలా టెన్షన్ వేసింది నాకైతే. కానీ నైస్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. చెప్పండి మీ పేరు. తరుణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే ఏం చెప్తారు కష్టపడి సో మీరందరూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటానా మీరు అడుగుతున్నా. సో బుక్ చేసుకోండి టికెట్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. Thank you.